చాలా ఆఫీస్ టైం అవుతుంది. ఉండరా, ఎవరైనా అమ్మాయి ఎదురు వస్తుందని చూస్తున్నాను. ఏ గుద్దెత్తవా రామయ్య? అయ్యా, గీత ఎక్కడుంది? లేదు బాబు, కాలేజీకి వెళ్ళింది. దేనికి? ఏం లేదు, కొత్త కారు కొన్నాను కదా, ఎదురొస్తే మంచిదని. నేను రావచ్చా? హారిక దా. ఏంట్రా హారికలు ఎంత మార్పు? ఈ లేడీస్ ఇంతేరా ప్రకృతి లాంటి వాళ్ళు, ఎప్పుడు ఎలా ఉంటారు ఆలకి తెలీదు. నిజమేరా, బాగా చెప్పు. థ్యాంక్స్ హారిక. ఒట్టి థ్యాంక్స్ ఏనా, ఆఫీస్ వర్క్ డ్రాప్ చేయవా? లైఫ్ వచ్చాకి జోకర్తో పనే ఉంది. జోకర్ ఎదిగే, మా కొంచెం పని ఉందిరా, మేము తర్వాత వస్తాం క్యాబ్లో, మీరు వెళ్ళండి. ఓకేరా బాయ్. దీనికేం తక్కువ లేదు. మొత్తానికి కారు ఓనర్ అయ్యావు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? టార్గెట్ అంటూ స్పెషల్గా ఏం లేదు. మంచి జాబ్ ఉంది, కారు కూడా కొనేసాను. మేబీ ఒక మంచి హౌస్, అలాగే ఒక మంచి వైఫ్ ఉంటే చాలు. లైఫ్ అలా సరదా సరదాగా హ్యాపీగా సాగిపోతుంది. మంచి హౌస్ అంటే ఓకే, మంచి వైఫ్ అంటే? మంచి వైఫ్ అంటే, వన్ సెకండ్. హలో. చెప్పమ్మా. కార్ ఫొటోస్ చూసాను రా, చాలా బాగుంది. నేనే వద్దాం అనుకున్నాను, కానీ మన శంకరమ్మాయి షష్ఠపూర్తి ఫంక్షన్, మనం వెళ్ళకపోతే బాగోదు కదా. ఫంక్షన్ లో అందరూ నీ పెళ్లి గురించే అడుగుతున్నారు. అమ్మా, ఇప్పుడు ఆ టాపిక్ అంత అవసరమా? సరేలే, కార్ కి పూజ చేయించావా? ఆ, పొద్దున్నే గుడికెళ్ళి చేయించాను. కార్ కి ఎవరైనా అమ్మాయి ఎదురొస్తే బాగుంటుందిరా, మన బానకకు ఫోన్ చేయపోయావా? ఆ అవసరం రాలేదులే, నా కొలీగ్ ఒక అమ్మాయి ఎదురొచ్చింది. కొలీగా? మా అపార్ట్మెంట్స్ లోనే ఉంటుందమ్మా. బాగుంటుందా? అమ్మా బాగుంటే లేట్ చేయకు. అసలే నువ్వు అన్నింటిలో లేటు, నాకు మాట ఇచ్చావు గుర్తుందిగా, అది మాత్రం మర్చిపోకు. నేను ట్రాఫిక్ లో ఉన్నాను, నువ్వు ముందు ఫోన్ పెట్టి. అది కాదురా, నేను తర్వాత చేస్తాను అమ్మా.